డాక్టర్ చదువుకోవాలని ఆసక్తి ఉన్న ఆర్థిక స్తోమత లేకపోవడంతో నిర్పేద మెడిసిన్ విద్యార్థికి స్వైరస్ చేయితను అందించడంతో కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలోని కొత్తపల్లి వాసి విద్యార్థి ఆకునేరి శామల్ స్వైరస్ కు కృతజ్ఞతలు తెలిపారు. నిర్పేద కుటుంబానికి చెందిన శామల్ కరీంనగర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌలిదొడ్డి నిట్లో కోచింగ్ ను తీసుకుని 420 మార్కులను సాధించి స్టేట్ స్థాయిలో 8133 ఆల్ ఇండియా లెవెల్లో 162620 ర్యాంకులు సాధించి వికారాబాద్ మహావీర్ మెడికల్ కాలేజీలో సీటును పొందాడు. ఫీజు చెల్లించుకోలేని నిరుపేద కుటుంబానికి చెందిన శామల్ స్వైరో జమ్మికుంట మండల అధ్యక్షుడు పుల్లూరి ప్రశాంత్ ను కలుసుకోగా చెరవాణి ద్వారా నిరుపేద వైద్య విద్యార్థి గాథను గురుకుల పాఠశాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలుపడంతో స్వైరస్ అండగా నిలిచి విద్యకు సహకరించాలని హామీ ఇచ్చారు. గురుకుల సంక్షేమ పాఠశాల కార్యదర్శి హామీతో 12 గంటల్లో 70,000 రూపాయలను స్వైరో ఇంటర్నేషనల్ రాజన్న జోన్ అధ్యక్షుడు మేకల రవీందర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మాతంగి మారుతి, సిఐలు సదన్ కుమార్, మహేందర్ మహేష్, సృజన్ రెడ్డి, లక్ష్మణ్ బాబు, విజయ్ కుమార్ అందించగా మెడిసిన్ విద్యార్థి సీటును పొందాడు. ఈ సందర్భంగా మెడిసిన్ విద్యార్థి శామల్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన తనను ఆదుకున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు స్వైరస్ కు కృతజ్ఞతలు తెలిపారు. వైద్య వృత్తిలో రాణించి నిరుపేదలకు సహకారం అందించడంతో పాటు స్వైరస్ ల రుణం తీర్చుకుంటానని ఆ విద్యార్థి వివరించారు. సాంఘిక సంక్షేమ గురుకులాల సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కోచింగ్ సెంటర్ ఓబీబీసీ గౌలిదొడ్డిలో కోచింగ్ తీసుకోవడం వలన నాకు నీట్లో 420 మార్కులు ఆల్ ఇండియా ర్యాంక్ 1,62,620 వచ్చింది. మెడికల్ కాలేజ్లో వికారాబాద్లో మహావీర్ మెడికల్ కాలేజ్లో వచ్చింది ఎంబీబీఎస్ సీట్. మాది నిర్పేద కుటుంబం కావడం వలన 120,000 రూపాయలు ఫీజు కట్టలేని పరిస్థితి ఉండేది. పడుతున్న సందర్భంలో నేను స్వారోస్ ఇంటర్నేషనల్ జమ్మికుంట అధ్యక్షుడైన పుల్లూరి ప్రశాంత్ గారిని తెలియజేసి సంప్రదించాను. ఆయనకు తెలియజేయడం వలన అతడు రాజన్న జోన్ అధ్యక్షుడైన మేకల రవీందర్ సార్ గారిని, జిల్లా అధ్యక్షుడైన మాతంగి మారుతి గారి ద్వారా ప్రవీణ్ సార్ నంబర్ తెలుసుకున్నాను. ఫోన్ చేయడం జరిగింది. సార్ వెంటనే స్పందించి నువ్వు అధైర్యపడకుండా ఉండమని చెప్పాడు. ధైర్యం చెప్పడం జరిగింది. వెంటనే ఈసారి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 12 గంటలలో 70,000 రూపాయలు కాలేజీ అడ్మిషన్ కోసం అందించడం జరిగింది. ఇందుకు సహకరించిన వారి గడ్డం సదన్ కుమార్ సార్ గారికి, సిఐ గారికి, మహేష్ కుమార్ సిఐ సార్ గారికి, ఏకే మహేందర్ సిఐ గారికి, లక్ష్మణ్ బాబు డిఈ గారికి, విజయ్ కుమార్ డిఈ గారికి, సూర్యప్రకాష్ డిఈ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇందుకు పూర్తికి సహకారం అందించిన ప్రవీణ్ కుమార్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రత్యేకంగా నా ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ అయినాక ఎంతో సేవ చేస్తాను. ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఇలాంటి పేద ప్రజలకు, నాలాంటి అవసరం ఉన్న పేద ప్రజలకు ఖచ్చితంగా సహాయం చేస్తానని నేను ఒప్పుకుంటున్నాను, మాటిస్తున్నాను. తిరిగి ఖచ్చితంగా నేను పే బ్యాక్ చేస్తాను. అటువంటి పే బ్యాక్ టు సొసైటీ అనే దాన్ని నేను ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తానని మాటిస్తున్నాను.